హైదరాబాద్ కు యునెస్కో గుర్తింపు తీసుకొస్తా. బన్సిలాల్ పేటలో మెట్లబావి ప్రారంభించిన మంత్రులు. జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. అధికారులు కాంట్రాక్టర్లు వేధిస్తున్నారని ఆగ్రహం. మట్టిని కాపాడుకుంటేనే మనిషి మనుగడ. వరల్డ్ సాయిల్ డే సందర్భంగా సిటీలో ర్యాలీలు. భాగ్యనగరం లో వరుస పెళ్లిళ్ల సందడి. ఈ నెల 22 వరకు ఫంక్షన్ హాల్స్ బిజీ. పది 11 సిటీలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్. స్ట్రీట్ సర్క్యూట్ లో మొదలైన రిపేర్ పనులు. హైదరాబాద్ కు యునెస్కో గుర్తింపు తీసుకొస్తామన్నారు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. పురాతన ఆస్తులను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ బన్సిలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావిని ప్రారంభించారు మంత్రులు. ఇందుకోసం కష్టపడిన బల్దియా అధికారులు కార్మికులను అభినందించారు కేటీఆర్. సికింద్రాబాద్ లోని బన్సిలాల్ పేట్ మెట్లబావిని ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. కార్యక్రమంలో సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్దాల కాలం నాటి బావిని పునరుద్ధరించింది బల్దియా. 13 నెలల శ్రమించి ఈ మెట్ల బావిని బాగు చేశారని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని శాఖల సమన్వయంతో అద్భుతం సాధ్యమైందన్నారు. సిటీలో మరో 43 పాత బావులున్నాయని, వాటిని కూడా పునరుద్ధరించాలన్నారు కేటీఆర్. కులీ కుతుబ్షాహీ టూమ్స్ లో పునరుద్ధరించిన మెట్ల బావులకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ బావిని స్థానికులు క్లీన్ గా ఉంచుకోవాలన్నారు కేటీఆర్. 3900 మెట్రిక్ టన్ల చెత్తను ఈ ఒక్క బావిలోంచి తీసి 863 ట్రిప్పులు ఇక్కడి నుంచి లారీల్లో ఆ చెత్తను తరలించి ఇంత అద్భుతంగా 10 కోట్ల రూపాయలతో దీన్ని సుందరీకరించడం జరిగింది. కులీ కుతుబ్షాహీ టూమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 బావులను మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది. వాటికి మొన్ననే యునెస్కో నుంచి అవార్డు కూడా వచ్చింది. ఇంకా ఎన్నో కట్టడాలు ఇట్లాంటివి ఉన్నాయి హైదరాబాద్ లో, వాటన్నిటినీ క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి బయటికి తీసుకొస్తాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని అద్భుతంగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉండే మీ మీదనే ఉంది. అందరికంటే ఎక్కువ ఆ బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిన మెట్ల బావిని స్థానికులు కాపాడుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాబోయే రోజుల్లో మెట్ల బావి అంతర్జాతీయ టూరిజం స్పాట్ గా మారుతుందన్నారు. బల్దియా కార్మికుల కృషితో మెట్ల బావి అద్భుతంగా మారిందన్నారు మంత్రి. బట్ ఆ రోజు 200 సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్లాన్ చేశారు. మరి అప్పుడు నాగన్న కుంట ఈ బన్సిలాల్ పేట బావి మరి ఇంత అద్భుతాలు జరిగినాయి. ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ అవుతుంది. ఎందుకంటే మీకు టూరిస్టులు మన రాష్ట్రం దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. చేసే పని అంతా మరి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీ అందరిది. ఈ బావిని 3 దశాబ్దాల క్రితం నిర్మించినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంలో ఈ బావిని పునరుద్ధరించింది బల్దియా. సిటీలో వివిధ ప్రాంతాల్లో 44 మెట్ల బావులున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. వీటిల్లో బన్సిలాల్ పేట్ మెట్ల బావి కూడా ఒకటి. ఆ కాలంలో దీనిని నాగన్న కుంటగా పిలిచినట్టు స్థానికులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 2021 ఆగస్టులో పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. వ్యర్థాల తొలగింపు, పునరుద్ధరణకు 1,80,00,000 వెచ్చించారు. పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, రంగులు, టూరిజం ప్లాజా నిర్మాణం, లైటింగ్ తదితర పనులకు 2.80 కోట్లు ఖర్చు చేశారు. వేడుకలు నిర్వహించుకునేందుకు సీట్లతో కూడిన గార్డెన్ నిర్మించారు. మెట్ల బావిని క్లీన్ చేయడంలో పనిచేసిన అధికారులు, బల్దియా సిబ్బందిని అభినందించారు మంత్రులు. వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు కేటీఆర్. ఎన్నో నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. సిటీలోని పార్కులను క్లీన్ గా పెట్టే తమకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు కార్మికులు. జీతాలు ఇవ్వాలని అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. నగరంలోని అన్ని పార్కుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఇలానే ఉందంటున్నారు. 2 పార్కులు చేస్తున్నా, ఒక్క దాని చేస్తున్నా. ఆ సార్ వాళ్ళు ఎవరు రారు. వస్తే పెద్ద సార్ తో పోతే ఏమమ్మా ఒకదాని అయితే చిన్ననే ఉంది కదా, రెండు పార్కులు చేయాలి, పెద్ద ఉండే పార్కులు నా చేత అవుతలేదు అంటే మనిషి లేదమ్మా నీవే చేసుకుంటుర్రు ఏమని అంటే ఎవరు రావట్లేదు సార్. ఆయన ఏనో ఒకనాడు వస్తాడు,
ఇంతకు ముందు నేను నా కొడుకు వేసేవాళ్ళం, నా కొడుకు కాలేజ్ స్టార్ట్ అయిందని స్కూల్ పంపిస్తున్నా కాలేజ్ కి. ఇప్పుడు నేను ఒకదాని వేసిన సార్ అంటే ఒకదాని వేసి చేసుకోమా ఏం కదా అంటాడు. కొత్త కాంట్రాక్ట్ వచ్చి ఉన్న 12 మంది ఆరుగురిని పెట్టి ఆరుగురులో కూడా ఇద్దరిని తీసేస్తున్నాడు. ఏమన్నా అంటే మేము బయట నుంచి తెచ్చి చేసుకుంటాం కానీ మాకు టెండర్ మాకు టెండర్ తక్కువ వేసినా మాకు జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు. ఇంకా ఆరుగురిట్లకి ఇద్దరిని తగ్గించేస్తున్నారు. అది చాలా పెద్దగా ఉంటుంది, 1 కిలోమీటర్ దాకా ఉంటుంది పార్కు. అది నా 4 నుంచి కాదు. అయితే 20 సంవత్సరాలు మటు చేస్తాను నేను. ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు. ఇక సార్లు అందరూ వస్తూనే ఉంటారు, మారుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఆ సార్ ఏమంటాడు, నువ్వు వద్దు పార్కులు, నేను వద్దు చేయొద్దు. ఇప్పుడు కొత్త సార్ వచ్చాడు, బ్రహ్మ సార్ వచ్చాడు. బ్రహ్మ సార్ వచ్చి నీ కోసి ఎక్కువైపోయింది, నీకు వద్దు పార్కులు, నేను వద్దు, నువ్వు పనే చేయొద్దు అని 2-3 నెలల జీతాలు ఇవ్వలేదు. నాకు కూడా 3 నెలల జీతాలు ఇవ్వలేదు. నువ్వు వద్దంటే వద్దు అంటాడు. వ్యవసాయం చేసేదాన్ని ఇంకా సరే నేను బిడ్డ పెండి చేసిన కదా, కొంచెం అప్పు ఉంది సరే అని బ్రహ్మన్ సార్ ఫోన్ చేస్తే 2 మాటలు ఫోన్ చేసిండు ఆయన. ఈయననే 10 సార్లు ఫోన్ చేసిండు. వచ్చిన సార్ నేను వచ్చినాక ఇప్పుడు జీతం ఇస్తలేడు, నువ్వు వెళ్ళిపో. 3 నెలలు వెళ్ళి 4 నెలల 8,000 అడ్మాస్ ఇచ్చాడు. నాకు పైసలు లేవు సార్ నేను గుడి చేసుకుంటా అన్న. అయితే సరే అని 8,000 అడ్మాస్ ఇచ్చాడు, గుడి చేసుకోమన్నాడు. గుడి చేసుకున్నా, వేసుకున్నాక ఇప్పుడు డబ్బులు ఇస్తలేడు, నువ్వు వద్ద వెళ్ళిపో అంటుంది. సిటీ శివారు బాలాపూర్లో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని అక్బర్ అనే వ్యక్తిని అతని ఇంట్లోనే హత్య చేశాడు ఖాద్రి. 2.5 లక్షల రూపాయల అప్పు తీసుకుని ఇవ్వకపోవడంతో కోపంతో అక్బర్ తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాదియే హుదా కాలనీలోనే ఒకటి మర్డర్ అయింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి, ఆయనకి ఎవరు వచ్చి ఇక్కడ మర్డర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్లీ మా టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరడం జరిగింది. ఇందులో దర్యాప్తు మనం మొదలు పెట్టినాము. సో ఇది బేసికల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వచ్చింది అంటే, ఈయన మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి ఒక 8 నెలల క్రితం 2.5 లక్ష రూపీస్ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈయన లోన్గా తీసుకున్నాడు. ఈయన దగ్గర ఒక ఇల్లు ఉండేది, ఇల్లు అమ్మినాక కూడా ఆయనకి ఈయన 8 మంత్స్ నుంచి ఏదైతే అమౌంట్ రిటర్న్ చేస్తలేదు, ఆ 1 మంత్ బ్యాక్ ఇల్లు అమ్మిన తర్వాత కూడా అది రిటర్న్ చేస్తలేదు. సో ఆ వ్యక్తి కంటిన్యూగా ఆయన నుంచి అది అమౌంట్ రిటర్న్ కోసం అడగగా కూడా చేయకపోతే ఆయన సాయంత్రం ఈయన ఇంటికి వచ్చి ఇక్కడ ఆయన ఇంట్లోనే ఉంటే ఈయన మీద ఒక రాడ్ తోటి తల మీద కొట్టడం జరిగింది. దానివల్ల ఆయన స్పాట్లోనే అక్కడ మరణించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరైతే ఈయనని చంపారో ఆయన పేరు వచ్చేసి మొహమ్మద్ ఖాద్రి. ఆయన ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ మన షాహీన్ నగర్ ఏరియాలోని. సో ఆయనని మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఆయనని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో రెచ్చిపోయారు ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్. ఈఎంఐ కట్టలేదని వాహనదారుడిపై దాడికి దిగారు. వారిని నెట్టేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు బైకిస్ట్. పోలీస్ స్టేషన్లోనూ వాహనదారుడిపై దాడికి పాల్పడ్డారు ఫైనాన్షియర్స్. దాడిలో గాయపడ్డ మైనర్ బాలుడిని హాస్పిటల్కు తరలించారు. దీంతో ఒకరిపై ఒకరు పిఎస్లో కంప్లైంట్ చేసుకున్నారు. వరల్డ్ సాయిల్ డే సందర్భంగా భాగ్యనగరంలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు పర్యావరణవేత్తలు. గ్రేటర్ హైదరాబాద్లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ సాయిల్ నినాదాలతో ర్యాలీలు తీశారు. పెద్ద సంఖ్యలో ఫౌండేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టిని కాపాడుకుంటేనే మనిషి మనుగడ సాధ్యమని చెప్పారు. హైదరాబాద్లో పలుచోట్ల సేవ్ సాయిల్ అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ మట్టి దినోత్సవం ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్పల్లి జేఎన్టీయు దగ్గర సేవ్ సాయిల్ నినాదంతో మెట్రో స్టేషన్ నుండి కేపీహెచ్బీ రైతు బజార్ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర విద్యార్థులు, ఉద్యోగులకు ఇషా ఆర్గనైజింగ్ వాలంటీర్స్ మట్టిని ఎలా కాపాడుకోవాలనే దానిపై వివరించారు. బైక్స్, మొబైల్ ఫోన్లకు సేవ్ సాయిల్ స్టిక్కర్స్ అంటించారు. మట్టి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తారనాకలో ఆర్టీసీ హాస్పిటల్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వరకు విద్యార్థులతో ర్యాలీ తీశారు సేవ్ సాయిల్ వాలంటీర్లు. మట్టిలోని ఆర్గాన్ సామర్థ్యం తగ్గిపోతుందని, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ కాలేజీల స్టూడెంట్స్, టీచర్లు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ భూములు క్షీణిస్తున్నాయని, దీనిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని హెచ్చరించారు. దాన్ని ప్రొటెక్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో కూడా దాని బెనిఫిట్ వస్తుంది.
ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేటలో మట్టిని రక్షించు అనే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. వాలంటీర్స్ పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి దిల్షుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వరకు వాలంటీర్స్ సేవ్ సాయిల్ నినాదాలు చేశారు. రోజురోజుకు వ్యవసాయ భూముల్లో సారం క్షీణిస్తుందని, దీనిపై చర్యలు తీసుకోకపోతే పంటలు పండే పరిస్థితి ఉండదన్నారు. మట్టిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగం కావాలని కోరారు. సేఫ్ సాయిల్ మూమెంట్, మన భూమి నిస్సారం అయిపోతుంది, ఎన్నో ఎకరాల సారవంతమైన మట్టిని మనం ప్రతిక్షణం కోల్పోతున్నామని మార్చి 21న సద్గురు లండన్ నుంచి మొదలై దక్షిణ భారతం వరకు 100 రోజుల ప్రయాణం చేపట్టారు. ఈ ప్రయాణంలో ఎన్నో దేశాలు ఈ మూమెంట్కి సహకరించాయి. 81 దేశాలు తమ తమ సహకారం తెలిపాయి మన సారవంతమైన మట్టిని మనం రక్షించుకోవాలి అని చెప్పి. ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ్ సాయిల్ పేరుతో మట్టిపై అవగాహన కల్పించారు. మాదాపూర్ శిల్పారామం దగ్గర ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు వాలంటీర్లు. మట్టిని కాపాడుకుంటేనే భావి తరాలు బాగుంటాయని ప్లకార్డులు ప్రదర్శించారు. పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారం అందిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమపై అవాస్తవాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు రాష్ట్ర స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న దానా సబ్సిడీలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన మొక్కజొన్నలను చిన్న సన్నకారు రైతులకు ఫెడరేషన్ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్తో అందించామన్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు. పౌల్ట్రీ పరిశ్రమకు రాజకీయ రంగు పోయడం సరికాదన్నారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సమావేశంలో పౌల్ట్రీలో వస్తున్న మార్పులు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై మాట్లాడారు. ఇది ప్రభుత్వం ఫెడరేషన్కు ఏఎన్ ఉంటే మాకు మక్కలు ఇవ్వటం జరిగింది. దీన్ని ఎట్లిచ్చిండ్రు అని అంటే మక్కలు కోళ్ళ దానాకు వాడటానికి కొరకు దీన్ని మేము టెండర్ ద్వారా కొత్త ప్రైజ్ ఫిక్స్ చేసి అప్పుడున్న మార్కెట్ రేట్కు మేము తీసుకోవటం జరిగింది. కోడి లెక్కనే దీన్ని పంచటం జరిగింది. అట్లా మేము పంచి దీన్ని సాధ్యమైనంత వరకు ఎక్కడ లొల్లులు కాకుండా చేసినాం. అయితే ఇందులో సుమారుగా 2000 మంది రైతులు దీని మీద ఆధారపడి బతికెట్టు, అంటే ఫామ్స్ ఉన్నాయి, 2000 కన్నా కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ కొందరు ఇంట్రెస్ట్తో తీసుకోలే, అసలే అప్లికేషన్ మాకు వద్దన్న వాళ్ళకి ఇయ్యలే. ఇచ్చింది 1680 మంది రైతులకు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. జరిగిన సిలసిలాల కొంత ఏదన్నా ఒకటి ఆరా ఏదన్నా చిన్న చిన్నగా ఏదన్నా తప్పులు జరిగితే వాడికి 10 టన్నులు వచ్చాక 12 టన్నులు రావచ్చు, 12 టన్నులు వచ్చాక 15 టన్నులు రావచ్చు. తప్ప లక్షల లక్షల మోసాలు జరిగినాయి, 100 టన్నులు జరిగింది అనేది మాత్రం ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణ. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్లో బీజేపీ కార్పొరేటర్ కొప్పలు నరసింహారెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు నరసింహారెడ్డి బర్త్డే విషెస్ చెప్పారు. ఆయనతో కేక్ కట్ చేయించి భారీ గజమాలతో సత్కరించారు. బర్త్డే సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు నరసింహారెడ్డి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని చెప్పారు కార్పొరేటర్. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల షార్టేజ్ సమస్యగా మారింది. లైసెన్స్, ఆర్సీ లాంటి సేవలు నిలిచిపోయి 2 నెలలు దాటడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చిప్స్ కార్డ్స్ అవసరం భారీగా ఉన్నా రవాణా శాఖ లైట్ తీసుకుంటుందనే విమర్శలున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మళ్లీ మామూలు కార్డులనే ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రవాణా శాఖలో తరచుగా స్మార్ట్ కార్డ్స్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన్నా ఆర్టీఏ అధికారులు దీనిపై ఫోకస్ చేయడం లేదని విమర్శలున్నాయి. చిప్స్ తెప్పించే కాంట్రాక్ట్ ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. రోజు రోజుకు వందల సంఖ్యలో లైసెన్స్, ఆర్సీ కార్డులు పెండింగ్ లో పడినా పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. రూల్ ప్రకారం ఈ స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు రవాణా శాఖ 200 వసూలు చేస్తుంది. దరఖాస్తుదారులకు వాటిని ఇచ్చేందుకు మరో 35 రూపాయలు పోస్టల్ ఛార్జీ కింద తీసుకుంటోంది. కానీ వివిధ రకాల కార్డులకు ఆర్టీఏలో అప్లై చేసి నెలలు కావస్తున్నా రాకపోవడంపై ఆఫీసులకు చెప్పులు అరిగేలా చాలా మంది తిరుగుతున్నారు. వాహనాలు కొని ఆర్సీ రాకుంటే ఇబ్బందులు వస్తున్నాయని, చిప్స్ త్వరగా తెప్పించి తమకు ఇప్పించాలని సూచిస్తున్నారు. కార్డులు లేవు అంటారండి, ఎప్పుడు చూడు కార్డులు లేవు, కార్డులు వస్తలేవు, కార్డులు వస్తలేవు అంటారు. నెల 2 నెలలు అవుతున్నాయి, 3 నెలలు అవుతున్నాయి, కార్డులు అసలు ఇవ్వట్లేరు వాళ్ళు. పర్చన్ చేస్తారు, లైసెన్స్ ఇవాళ ఇస్తే రేపు దొరుకుతుందే, అది కూడా 15 రోజులు, నెల అవుతుంది 20 రోజులు చేస్తారు, కార్డు ఇస్తలేదు, దొరకలేవు, మాకు వస్తలేవు, కార్డులు లేవయ్యా, ఏం చేయాలా, ఎస్టీలో చెప్పు పోయి, ఎస్టీలో చెప్తే వాళ్ళు చెప్తారు నీకు అన్ని సమాధానం అని చెప్తుర్రు. ఉస్కా బోత్ తక్లీఫ్ రా సాబ్, కార్డు జో నియారా, లైసెన్స్ కా, ఆర్సీ కా, చిప్స్ నియారా, ఓ 2-3 సార్ బోత్ టైట్ చల్ రా, ఓ బోత్ వెయిటింగ్ వే హై లోక్. అంతేకాదు, ఆర్టీఏలో అత్యధికంగా డ్రైవింగ్ లైసెన్స్లే ఎక్కువగా ఉంటాయి. కొత్తగా అప్లై చేసుకునే వారితో పాటు రెన్యువల్ ఉంటాయి. నెలకు వేలల్లో ఒక్కో ఆర్టీ ఆఫీస్కి వెళ్లి అప్లై చేసుకునేవారుంటారు. దీంతో వారికి చిప్స్తో ఇచ్చే డ్రైవింగ్ కార్డ్స్ ఇవ్వక 2 నెలలకు పైగా కావడంతో కొత్తగా అప్లై చేసుకునే వారిపైన ప్రభావం పడుతోంది. వాస్తవానికి వారం 10 రోజుల్లో రావాల్సిన లైసెన్స్ అప్లై చేసుకున్నా తమకు ఎప్పుడొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా లేట్ అవుతుంది. ఒక అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ జల్దీ జల్దీ వస్తే అయిపోతుంది కదా అని నా ఒక థాట్. ఆ చిప్స్ లేవంటున్నారు సార్, అది ఏమో లోపల ఇష్యూవా లేకపోతే ఏమో బయట తెలియదు. సో వాళ్ళు ఏదైనా కొత్త న్యూ ఏమైతే తెస్తే బాగుంటుందని మాకు అప్రోచ్ సార్. రవాణా శాఖకు వివిధ రకాల కార్డ్స్ ను చిప్స్ రూపంలో ఇచ్చేందుకు ఏజెంట్తో ఒప్పందం చేసుకున్నారు. నెలకు యావరేజ్గా 150,000 పైగా చిప్లు అవసరం ఉంటాయి. మధ్యవర్తులు ఇతర దేశాల నుంచి చిప్స్ తెప్పించి డిపార్ట్మెంట్కి అందిస్తున్నారు. దీనికి నెల నెల అమౌంట్ రవాణా శాఖ వారికి ఇవ్వాలి. కానీ టైంకి చిప్స్ కోసం వారికి డబ్బులు ఇవ్వకపోవడంపై తరచూ విమర్శలు వస్తున్నాయి. దీంతో రవాణా శాఖ అదనపు ఖర్చు ఎందుకనుకోవడం, సాంకేతిక సమస్యల్ని కారణంగా చూపించి మళ్లీ గతంలో మాదిరిగా పాత పద్ధతిలోనే చిప్స్ లేకుండా కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ టెక్నాలజీ మారడం, సైబర్ నేరాలు పెరుగుతుండడంతో చిప్తో వాహనం వివరాలు, లైసెన్స్ దారుల అన్ని వివరాలు పొందుపరిచే విధానం వద్దనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మూడాల కారణంగా 3 నెలలుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. డిసెంబర్లో మంచి ముహూర్తాలు మొదలవడంతో అంతా సందడి నెలకొంది. ఈ నెలలో మొత్తం 20 రోజుల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 100,000 పెళ్లిళ్ల వరకు జరుగుతాయని అంచనా. దీంతో ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, పంతులు, ఫోటో స్టూడియో వారికి మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్రానికి పెళ్లి కలొచ్చింది. మూడాలు అయిపోయి మంచి ముహూర్తాలు మొదలవడంతో ఒక్క డిసెంబర్ నెలలోనే 100,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇక విదేశీ ప్రయాణాలపై కరోనా ఆంక్షలు తొలగడం, డిసెంబర్లో ఇయర్ఎండ్ సెలవులు, ఇలా అన్ని కలిసి రావడంతో పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు రెడీ అయ్యారు పబ్లిక్. వరుసగా మంచి ముహూర్తాలుండటంతో పురోహితులు, షామియాన సప్లైర్స్, క్యాటరింగ్, వీడియోగ్రాఫర్లకు, మేకప్ ఆర్టిస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. డిసెంబర్ 2 నుంచి 21వ తేదీ వరకు భారీ సంఖ్యలో పెళ్లి ముహూర్తాలున్నాయి. ఇందులో కూడా 4-5 మాత్రమే మంచి ముహూర్తాలున్నాయి. దీంతో వివాహాలు, రిసెప్షన్ వేడుకలతో మండపాలు బిజీ అయ్యాయి. సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే 3 నెలలుగా మూడాల కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. అక్టోబర్, నవంబర్లో మంగళ వాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబర్ నెలాఖరుతో మూడాలు ముగిశాయి. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనం. లాస్ట్ కంటే ఇది బెటర్ అండి కొంచెం. కాకపోతే 4 ముహూర్తాలే ఉన్నాయి, 100,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి. 1-2 అంటే చేయగలుగుతాం కదా, 100,000 పెళ్ళిళ్ళు ఏం పెద్దగా ఇచ్చలేము. వచ్చిన వాళ్ళే అడుగుతున్నారు కానీ పాసిబుల్ అవ్వట్లేదు. ఈ నెల 22 వరకే మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి తర్వాత వరకు కూడా ముహూర్తాలు లేవు. 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాఘ, ఫాల్గుణ మాసాల్లో కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలున్నాయి.
ఏప్రిల్లో అంటే ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మూడమొస్తోంది. దీంతో డిసెంబర్లో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక హైదరాబాద్లోనే డిసెంబర్లో లక్షల పెళ్లిలు జరగనున్నాయని ఈవెంట్ మేనేజ్మెంట్ వర్గాలు అంటున్నాయి. దీంతో కళ్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల 2000కు పైగా కళ్యాణ మండపాలు, 2000 వరకు బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే పెళ్లిళ్లు, రిసెప్షన్లకు బుక్ అయిపోయాయి. కొన్ని మ్యారేజ్ హాల్స్ ఉదయం, సాయంత్రం కూడా బుక్ అయ్యాయని అంటున్నారు. అటు డెకరేషన్ వారికి కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయంటున్నారు. లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్, ఈవెంట్స్ అన్ని, పెళ్లి కూతురు, బ్యాక్ డ్రాప్స్, మంగళ స్నానాలు, సంగీతులు అన్నీ. ఇప్పుడు తర్వాత ఈ లాక్డౌన్ తర్వాత నుంచి ఇప్పుడు బాగుంది బిజినెస్. పూలు కూడా మంచిగా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. అన్ని డెకరేషన్స్ ఇట్లా బాగా నడుస్తున్నాయి. ఈవెంట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో నార్త్లోనే 300,000 జంటలు ఒక్కటవనున్నాయి. ఇయర్ ఎండింగ్లో సెలవులు కూడా కలిసి రావడంతో ఎక్కువ సంఖ్యలో ఫంక్షన్లు అవనున్నాయి. వరుస పెళ్లిలతో బిజీ అయ్యారు ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు. కానీ ఎక్కువ ట్రెండ్గా ఉండేది ఇప్పుడు మేకప్. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్, మొన్నటి వరకు లాక్డౌన్ ఉండే అప్పుడు చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రికవరీ లాగా మళ్ళీ మేము ముందుకు నడుస్తున్నాము. చాలా ఉన్నాయి పెళ్లిళ్ళు, డైలీ నాకు ఒక 3-4 వస్తున్నాయి. సీజన్ డిసెంబర్ 21 వరకు ఉన్నాయి. ఇప్పుడైతే బాగానే ఉందండి, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. నవంబర్లో అంతా పెళ్ళిళ్ళు లేవు, ఇప్పుడు డిసెంబర్ 2 నుంచి బాగానే ఉంది. మాకు రోజు వస్తాయి ఒక 3-4 ఆర్డర్స్ వస్తాయి. మొత్తానికి డిసెంబర్ మొత్తం ఎక్కడ చూసినా శుభకార్యాలే జరగనున్నాయి. ఫంక్షన్ హాల్స్, పంతుళ్ళు, ఫోటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్ చేసేవారు ఫుల్ బిజీ అయిపోయారు. వేస్ట్ మెటీరియల్తో వినూత్న రీతిలో ఆర్ట్ క్రాఫ్ట్స్ను రెడీ చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు. కరోనా కారణంగా ఆగిపోయిన ఆర్ట్ షోను 3 తర్వాత కళామేళా పేరుతో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో ఎగ్జిబిట్ చేశారు బీఎఫ్ఏ స్టూడెంట్స్. పల్లెటూరిని తలపించేలా పూరి గుడిసెలు, ఇతర వస్తువులతో చేసిన సెటప్ ఆకట్టుకుంది. ఇవే కాక ట్రైబల్ ఆర్ట్, బంజారా చేతికలతో పెయింటింగ్స్ ప్రదర్శించారు. మరికొందరు వేస్ట్ బాటిల్స్, చెక్కపై పెయింటింగ్ చేసిన హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, ఫ్లవర్ వాజ్లు, హోమ్ డెకార్ ఐటమ్స్ను కళామేళలో ప్రజెంట్ చేశారు. డిసెంబర్ 2 నుంచి ఇవాల్టి వరకు ప్రదర్శన కొనసాగింది. క్లాస్ రూమ్లో నేర్చుకున్న కళను ఇలా ప్రాక్టికల్గా ఫైన్ ఆర్ట్స్ తయారు చేసి ప్రదర్శించడం మంచి అనుభూతినిచ్చిందన్నారు స్టూడెంట్స్. తెలుగు యూనివర్సిటీలో కళామేళాని గత 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది మేడం. ఒక వారం నుండి ఈ వర్క్ను చేశాను మేడం. ఇది విలేజ్ ఎన్రాల్మెంట్ మేడం. సో నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని నేను ఇక్కడ ప్రజెంటేషన్ చేశాను మేడం. సో నాది బ్యాక్గ్రౌండ్ కార్పెంటర్ వర్క్. సో అది ఇది జోడించి ఫైన్ ఆర్ట్స్ కూడా నేను జోడించి కొత్తగా చూపించాను మేడం థీము. ఈ మెటీరియల్ కూడా ఈ సరౌండింగ్లో దొరికినటువంటి మెటీరియల్ని, స్క్రాప్ మొత్తాన్ని మెటీరియల్గా నేను యూజ్ చేశాను. అందరి స్పందన బాగుంది మేడం, అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు, చాలా బాగుందని అంటున్నారు. ట్రైబల్ ఆర్ట్ అనేది తీసుకొని, ట్రైబల్ ఆర్ట్ అనేది 3400 సంవత్సరాల కింద నుంచి ఉంది. నేను ఈ ఆర్ట్ అనేది లాక్డౌన్లో మదర్ దగ్గర నేర్చుకొని ఇప్పుడు ఈ కాలంలో ట్రైబల్ ఆర్ట్ అనేది అంతరించిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. దాన్ని నేను భావితరాలకు ఆర్ట్ అనేది అందించడం కోసం ఆర్ట్ని నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా అందుకోసమే మదర్ వర్క్ని థ్రెడ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చాలా బాగుందన్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా న్యూస్ పేపర్లో చూసి దీనికోసం, మదర్ వర్క్ కోసమే స్పెషల్గా చూడడానికి వచ్చినామని అంటారు. నా స్టాల్ వచ్చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నమాట. సో నేను బీఎఫ్ఏలో ఏదైతే పెయింటింగ్ అనేది నేర్చుకున్నానో అది నా హ్యాండ్మేడ్ జ్యువెలరీలో అన్నీ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అండ్ నా స్టాల్ కూడా మొత్తం న్యాచురల్గానే చేయబడింది, లైక్ లీఫ్తో పికాక్ అండ్ ఆల్. సో చాలామంది వచ్చి బాగుందని లైక్ అన్ని పాజిటివ్ కాంప్లిమెంట్స్ అన్నీ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది కోవిడ్ టైంలో మేము స్టాప్ చేయడం జరిగింది, ఇది కళమేళ అనేది. తర్వాత స్టార్ట్ చేసాం, రీస్టార్ట్ అనేది ఇప్పుడు మాతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఈ ఏవైతే వర్క్స్ ఉన్నాయి ఇవి ఓవరాల్ 1 చేసామన్నట్టు మేము. సో మొత్తం 1 హడావిడిగా ఫెస్టివల్ టైప్ ఉంది మాకు. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ ఆల్. అండ్ ఇవన్నీ మేము ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం వేస్ట్ మెటీరియల్ స్క్రాప్తో యూజ్ చేసి. ఇండియన్ రేసింగ్ లీగ్కు భాగ్యనగరం మళ్ళీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 10-11 తేదీల్లో ఐఆర్ఎల్ ఫైనల్ రేస్ లీగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ మార్క్ రోడ్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 2.8 కిలోమీటర్ల హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో రిపేర్ పనులను చేస్తున్నారు. ఇక ఐఆర్ఎల్ లీగ్లో మొదటి రౌండ్ కార్ రేసులు నిర్వహణ లోపాలతో లీగ్ రేసులు నిరాశపరిచాయి. తర్వాత చెన్నైలో 2-3 రౌండ్లలో 6 టీంలు పాల్గొన్నాయి. దీంతో ఈ నెల 10-11 ఫైనల్ రేస్ మ్యాచ్లు సిటీలో జరగనున్నాయి. దీంతో ఇప్పటికే మింట్ కంపౌండ్, సెక్రటేరియట్ నుండి మింట్ కౌంట్,
కంపౌండ్ ట్రాక్ పై రాకపోకలను బంద్ చేశారు. ఈ నెల 8 నుంచి రేస్ కు సంబంధించి ప్రాక్టీస్ మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్లో మొదటిసారి F1 రేస్ కార్స్తో K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ మెస్మరైజ్ చేశారు. సిటీలో డిఫరెంట్ థీమ్తో నిర్వహించిన K1 పార్టీకి భాగ్యనగరం వేదికైంది. జల్లవిహార్లో F1 రేస్ కార్స్తో K1 స్టైల్ ఫ్యాషన్ జరిగింది. షోలో టాలీవుడ్ స్టార్స్, సినీ ప్రముఖులు, టాప్ బిజినెస్ మ్యాన్స్ పాల్గొన్నారు. F1 స్టైల్ థీమ్లో నిర్వహించిన ఈవెంట్లో డాన్సులు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. కేస్టైల్ పార్టీ వన్స్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ద కేస్టైల్ పార్టీ. హైదరాబాద్లో సమ్ నోన్ ద కేస్టైల్ పార్టీ అనేది ఎవ్రీ ఇయర్ ఫర్ ద లాస్ట్ 22 ఇయర్స్ వీఆర్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ థీమ్స్. అంటే పార్టీ అంటే ఏదో రావడము, ఏదో కాక్టైల్స్ దాని తను ఎంజాయ్ చేయడం కాకుండా ఆ మూడ్ క్రియేషన్ ఉండాలి. అండ్ యూనో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ జిందగీ నేమి లేక దుబారా. సో అందరం కలిసినప్పుడు ఉండేటువంటి ఆ మూడ్ క్రియేషన్, ఎంథ్యూ అండ్ యూత్ఫుల్నెస్, అండ్ మనం ఇంకా ఆ ఏజ్ని ఎక్కడో అరెస్ట్ చేసేసి మనం ముందులో ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ముందుకెళ్ళచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నౌ యునో ద రేసెస్ థీమ్ అంటే ఫార్ములా 1 ద K1 స్టైల్లో ఈసారి బ్యాక్ ఇన్ యాక్షన్, లైక్ లాడ్ ఆఫ్ లంబోగ్ని, ఫెరారీ అండ్ టయోటా హమ్మర్, ఆల్ దిస్ యూనో ద కాస్ అదేర్ అండ్ ఎంటైర్ అంబియన్స్ దాన్ని సూట్ అయ్యేలాగా ఈరోజు ఈ కేస్టైల్ పార్టీని నేను హోస్ట్ చేస్తాను. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.